వెల్కమ్ టు విన్సీ కిచెన్. ఈరోజు మనం పిల్లలు పెద్దవాళ్ళు కూడా ఇష్టంగా తినే కొబ్బరి లడ్డు ఎలా చేసుకోవాలో చూద్దాం. ఇది చేసుకోవడం కూడా చాలా ఈజీ. దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం చూసేద్దాం. ముందుగా 2 కొబ్బరికాయలని పగలగొట్టి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని కొన్ని కొబ్బరి ముక్కలు వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. అవి నలిగిన తర్వాత మరికొన్ని వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. విప్లో కానీ ఆపుకుంటూ కానీ గ్రైండ్ చేసుకుంటే చక్కగా కొబ్బరి కూరలాగా వస్తుంది. ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని ఈ కొబ్బరి కూరు ఎంత ఉందో మెజర్ చేసుకుందాం. కరెక్ట్ మెజర్మెంట్స్తో చేస్తే ఈ కొబ్బరి లడ్డూలు చక్కగా వస్తాయి. 2 కప్స్ కొబ్బరి కూర వచ్చింది. ఇదంతా ఒక ప్యాన్లో వేసుకుని పక్కన పెట్టుకోవాలి. దీంట్లో ఏమైనా పెద్ద పెద్ద ముక్కలు ఉంటే తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు బెల్లంని తురుముకోవాలి. ఇక్కడ నేను ముద్ద బెల్లం యూజ్ చేస్తున్నాను. ఈ ముద్ద బెల్లం అయితే కొబ్బరి లడ్డూలు చాలా బాగా వస్తాయి. మనం 2 కప్స్ కొబ్బరి కూర తీసుకున్నాం కదా, 2 కప్స్కి 1 కప్ బెల్లం తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఈ కొబ్బరి కూర ఉన్న ప్యాన్ని పెట్టుకోవాలి. దీంట్లో మనం మెజర్ చేసుకున్న 1 కప్ బెల్లం కూడా వేసి అంతా కలిసేలాగా కలుపుకోవాలి. దీంట్లో వాటర్ ఏమి యాడ్ చేయ అవసరం లేదు. ఇలా కలిపి మూత పెట్టి 2 నిమిషాలు సిమ్లో ఉంచాలి, లో ఫ్లేమ్లో ఉంచాలి. 2 నిమిషాల తర్వాత ఒకసారి మూత తీసుకుని బెల్లం కరిగిందో లేదో చూసుకోవాలి. ఇంకా బెల్లం కరగలేదు, మళ్ళీ మూత పెట్టేసి 5 మినిట్స్ లో ఫ్లేమ్లో ఉంచుకోవాలి. ఇలా చేయడం వల్ల బెల్లం త్వరగా మెల్ట్ అయిపోతుంది. 5 మినిట్స్ తర్వాత ఒకసారి అంతా కలిసేలాగా కలుపుకోవాలి. బెల్లం చక్కగా కరిగిపోయింది. ఇంకా మూత పెట్టాల్సిన పని లేదు. లో ఫ్లేమ్లో 10 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. మీరు స్టవ్ దగ్గరే ఉండి చూసుకునే పనికైతే మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవచ్చు, లేకపోతే మాడిపోతుంది. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. ఈ కొబ్బరి బెల్లం మిశ్రమం బాగా దగ్గర పడింది. దీంట్లో 1 టీ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. మరీ ఎక్కువ నెయ్యి వేసామంటే లడ్డు చుట్టేటప్పుడు బయటకు వచ్చేస్తుంది. నెయ్యి ఆప్షనల్, మీకు ఇష్టం ఉంటే వేసుకోండి, లేకపోతే అవాయిడ్ చేసేయచ్చు. అంతా కలిసేలాగా కలుపుకోవాలి. చివరిగా యాలకుల పొడి వేసుకుని బాగా కలుపుకోవాలి. ఈ లడ్డు మిశ్రమం పర్ఫెక్ట్గా ఉందో లేదో తెలియాలంటే చేతిని ఒకసారి తడుపుకొని కొంచెం ఈ మిశ్రమాన్ని తీసుకుని చేతితో లడ్డూలాగా చేసుకోవాలి. లడ్డూలాగా వస్తుంటే స్టవ్ ఆఫ్ చేసుకోండి. వేడిది పట్టుకోవడం కష్టం అనుకుంటే ఇలా స్పూన్తో నొక్కి పెట్టామంటే ఇలా ముద్దలాగా ఫామ్ అవుతున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఇప్పుడు దీన్ని 1 ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఒకసారి స్పూన్తో స్ప్రెడ్ చేసుకొని చల్లారనివ్వాలి. మరీ చల్లగా కాకుండా గోరువెచ్చగా ఉన్నప్పుడు కొంచెం కొంచెం ఈ మిశ్రమాన్ని తీసుకుంటూ లడ్డూల్లాగా చేసుకోవాలి. మరీ గట్టిగా నొక్కకండి, ఆయిల్ వచ్చేస్తుంది బయటికి. ఈ విధంగా మనకి కావాల్సిన సైజులో లడ్డూలు చేసుకోవాలి. ఒకవేళ ఈ లడ్డూలు చేసుకునేదానికంటే ఈ మిశ్రమం పల్చగా ఉంటే మరొక 5 మినిట్స్ మీరు స్టవ్ మీద పెట్టి కుక్ చేసుకోండి. చల్లగాక లడ్డూలు చుట్టుకోండి. ఒక్కొక్కసారి ఓవర్ కుక్ అయ్యి లడ్డూలు చేస్తున్నప్పుడు విరిగిపోతాయి. అలాంటప్పుడు ఈ మిశ్రమాన్ని మళ్ళీ ప్యాన్లో వేసి 2-3 టేబుల్ స్పూన్స్ వాటర్ యాడ్ చేసి మళ్ళీ స్టవ్ మీద పెట్టి 5 మినిట్స్ కుక్ చేసుకోవాలి. తర్వాత చల్లగా అయ్యాక లడ్డూలాగా చేసుకోవాలి. కొబ్బరి లడ్డూలు రెడీ అయిపోయాయి. ఎంతో జ్యూసీ జ్యూసీగా టేస్టీ హెల్దీ కొబ్బరి లడ్డు రెడీ. మీరు కూడా ట్రై చేయండి. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మా విన్సీ కిచెన్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం కోసం ఇక్కడ ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మేము కొత్తగా వీడియోస్ పోస్ట్ చేస్తే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. థ్యాంక్ యూ.